శ్రీరంగపట్నం గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రమే పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దాల రమణ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన మద్దాల రమణ సతీమణి అమ్మాజీ గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మద్దాల అమ్మాజీ మద్దాల రమణలు మీడియాతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జాకంపూడి రాజా, సీజీసీ సభ్యురాలు జాకంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జాకంపూడి గణేష్, శ్రీరంగపట్నం గ్రామ పెద్దలు, యువకులు అండదండలతో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆ గ్రామంలో ఉన్న చెరువును రాజమహేంద్రవరం కంబాల చెరువు పార్కు మాదిరిగా అభివృద్ధి చేయడం తన ఆశయమన్నారు. అలాగే ఆ గ్రామానికి చెందిన శ్మశాన వాటికను కైలాసగిరిగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను, యువకులను తమ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న మద్దాల రమణ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తిరాము, పి రూపా మహేష్, బీసెట్టి జగ్గారావు, ఎస్ రాంబాబు, కొయ్యడాల కృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో నా మిస్సెస్ మద్దాల అమ్మాజీ గారనే ఆవిడని నేను ప్రెసిడెంట్గా నిలబెట్టుకుంటాం. కారణం ఏంటంటే గత 20 సంవత్సరాలు బట్టి నేను టీడీపీలో ఉండి వాళ్ళతో ఒక సీకరీ చేసుకున్నా తప్ప నాకు అని ఒక పదవి కూడా ఇవ్వలేకపోయారు. కానీ జగ్గంపూడు రాజా గారు, జగ్గంపూడు రాజా గారు వాళ్ళ అమ్మగారు వచ్చి, రమణ గారు మీరు మంచి నుంచి అంత రకంగా చేశారంటే చీరం పట్టణం చాలా అభివృద్ధి చేస్తారు, మీరు మా పార్టీలో రండి ఆవిడ మేడం గారు కార్యకర్తలందరికీ చెప్పగా వాళ్ళందరూ వచ్చి రమణ గారు మీరు రండి మా పార్టీలోకి, వస్తే మీకు ఎంత ఇది విజయం కొత్తదన్నదే మేము అందరం మీ వెనకాల నుండి సపోర్ట్ చేస్తాం, మీకు ప్రెసెంట్ ఇస్తాం, ఎదరపడి శ్రీరంగపట్నాన్ని మీరు గ్రామాన్ని బాగు చేయాలని మా అందరి కోరిక ఉంది, మీరు ఒకసారి రండి అని ఆ కార్యకర్తలందరూ నన్ను కోరగా అయ్యా మీ పార్టీలో నేను వస్తాను కానీ నేను చేసిన అభివృద్ధి ఉంది, మీరు నా వెనకాల అన్నదమ్ములుగా నా వెనకాల ఉంటే ఏ పనైనా మీరు అడిగిన పనులు అన్నీ చేసి మీరు నా వెనకాల లేకపోతే నేను చేయలేను అని ఆ కార్యకర్తలందరూ అడగ్గా ఎందుకంటే మేము ఉన్నాం నీ తరపుని అలా నిలబడండి మేము చేసి పెడతా ఉన్నారు. మద్దాల రమణ గారిని టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మేము గతంలో టీడీపీ పరిపాలనలో ఎంతో మోసపోయి ఉన్నాం, ఆయన్ని మా పార్టీలో తీసుకొచ్చి మా పార్టీ తరఫున మన సర్పంచ్గా గెలిపించుకోవాలని మా పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఏకదాటిగా ఒకే మాట మీద ఉండి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించుకుంటానికి మా పార్టీ తీసుకొచ్చి ఈ రోజున సర్పంచ్గా పోటీ చేయడం మద్దాల అమ్మాజీ గారిని జరిగింది. శ్రీరంగపట్నం గ్రామంలో ఇప్పటికొరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రోజున మద్దాల రమణ గారు చేసిన కార్యక్రమాలకి ఎంతో ప్రజలందరూ రుణపడి ఉంటాడు కాకుండా ఎంచేత ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మద్దాల రమణ గారు లేకుండా ఆ కార్యక్రమం జరుగుతలేదు. అంచేత మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ వేళ మనకి పంచాయతీ ఎన్నికలు వచ్చాక ఎన్నికల్లో మన మద్దాల రమణ గారిని ఏకదాటిగా